ఛానల్ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఓకే అండి, ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతా ఉంది. నాకు ఇప్పుడే అన్ని పనులు అయిపోయిందనమాట, ఇప్పుడే ఫ్రీ దొరికింది. సరే, చాలా రోజులు అయింది కదా, కొద్దిగా మాట్లాడతాము అనేసి నేను మీ ముందుకు వచ్చానమాట. ఓకే అండి, ఈరోజు వచ్చేసి నవంబర్ 2 కదా, స్టేట్ బోర్డ్ వాళ్ళకి కానీ స్కూల్స్ అండ్ కాలేజెస్ రీఓపెన్ అయిపోయింది. సమ్ లాంగ్ గ్యాప్ వచ్చేసింది స్కూల్స్కి కాలేజెస్కి, ఇప్పుడు రీఓపెన్ అయిపోయిందన్నమాట. సీనియర్ ఇంటర్ కానీ 9th and 10th వాళ్ళకి కానీ, ఇంకా ఫస్ట్ ఇయర్ వాళ్ళకి నవంబర్ 16 అంటున్నారు. చూడాలండి, 16th అంటేనే నాకు ఇప్పటి నుంచి ఏదో ఒక తెలియని ఒక టెన్షన్ వచ్చేస్తూ ఉంది. ఎందుకంటే మా అబ్బాయి ఇప్పుడు ఫస్ట్ ఇయర్కి వెళ్తున్నాడు ఇంటరు. ఇన్ని రోజులు ఇంట్లో ఉండి ఇప్పుడు కాలేజెస్కి వెళ్ళాలి అంటే ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో కొంచెం టెన్షన్గా ఉంటుందన్నమాట మనకి. ఎలా ఇంట్లో అంటే ఏం లేదు కదా, బయట పోవాలి అంటే సమ్ కేర్ తీసుకోవాలి. ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో ఎలా మనం కేర్ తీసుకున్నా కూడా పక్క వాళ్ళు ఎలా ఉంటారో ఆ భయంతోనే మనం టెన్షన్గా ఉండాలనిపిస్తుంది. అదే టెన్షన్గా ఉంది నాకు. ఇంకా ఓకే, అట్లనేసి మనము పంపించకుండా ఉండలేము. ఇంకా జాగ్రత్తలు చెప్పి ఇంకా పంపించాలి, తప్పదు. 16th ఫస్ట్ సెకండ్ డే అని చెప్పాడు, అప్పటి నుంచి నాకు టెన్షన్ మొదలైందో ఎలా ఉంటారు అనేసి. ఇంట్లోనే ఉంటారు, బయట ఏం పోకుండా చాలా జాగ్రత్తగా ఉన్నామన్నమాట ఇన్ని రోజులు. ఇప్పుడు వీళ్ళు బయట పోయి వచ్చి ఎలా ఉంటుందో పరిస్థితి తలుచుకోవడానికి నాకు కొద్దిగా భయం వేస్తుంది. కానీ ఏం చేద్దాం, ఇంకా మన జాగ్రత్తలో మనం ఉండాలి, తప్పదు. ఈరోజు వచ్చి మా వారు వెళ్ళారనమాట, చెప్పాను కదా, తను గవర్నమెంట్ ఎంప్లాయీ టీచరు అప్ టు 10th. ఇంకా ఎలా అని ముందే వెళ్తున్నారు, వాళ్ళకేం పెద్ద లేదు. బట్ ఈరోజు నుంచి ఫుల్ డే అండి, మధ్యాహ్నం నుంచి కూడా అక్కడే ఆన్లైన్ క్లాసెస్ అంట. అది కొద్దిగా బాధ అనిపించింది, ఇంకో ఈరోజు నుంచి ఫుల్ డేనా అనేసి. లంచ్ తీసుకొని వెళ్ళిపోయాడనమాట. ఇంకా 16th నుంచి ఇంకా మా అబ్బాయి వెళ్తాడు. ఇంకా 2 weeks కదుంది ఎట్లా అనేసి, ఇంకా తప్పదండి వెళ్ళాలి. కొద్దిగా బాధ ఉంది, ఓకే ఇంకా రీఓపెన్ అయ్యింది ఇప్పటికైనా అనేసి కొంచెం సంతోషము ఉంది. కాబట్టి ఏం చేయలేము, ఇంకా మన జాగ్రత్తలు మనం ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలి, అంతే ఇంకేం లేదు. అదే అండి, అదే కొంచెం నేను పైకి నేను నవ్వుతా ఉన్నా కూడా లోపల కొంచెం ఫియర్ అనేది ఉంది, ఎలా వీళ్ళు మెయింటైన్ చేస్తారు అనేసి, ఇంకా బయట వెళ్తారు ఇంకా అని. ఓకే అండి, అది కొద్దిగా బాధ అంతే నాకు. అది మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను షేర్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను ఇంకా నెక్స్ట్ మనము వీడియోకి అదే ఈరోజు వెళ్ళిపోదాము. నేను ఈరోజు వీడియో వచ్చేసి నెక్ బ్లాక్కి టిప్స్, ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, నెక్ డార్క్ అవుతుంది కదా చాలామందికి, దానికి టిప్స్ కూడా చెప్పానండి. ఇప్పుడు నేను 3 ప్యాక్స్ చెప్తాను డార్క్ నెక్కి. ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ లేడీస్కి ఎక్కువ వస్తుంది, ఎందుకంటే మనం చైన్ వేసుకుంటాం కదా, ఆ చైన్ పడి వెనకాలే మనకి ఒక లైన్ లాగా అయిపోతుందంట, బ్లాక్ లాగా. అంటే అది అందరికీ ఉండదండి, కొంతమందికే అది. తర్వాత అది కాకుండా కూడా మనం ఫస్ట్ దేనివల్ల మనకి నెక్ బ్లాక్ అయింది అని మనం ఫస్ట్ చూసుకోవాలి. ఎందుకంటే మనకు హార్మోనల్ ప్రాబ్లమ్స్ లేడీస్కి దానివల్ల అవ్వచ్చు, ఒబేసిటీ ఓవర్ వెయిట్ వల్ల అవ్వచ్చు నెక్. తర్వాత కొంతమంది అయితే ఫేస్కి కేర్ తీసుకున్నట్టు నెక్కు తీసుకోరన్నమాట చాలామంది కూడా. దానివల్ల కూడా మనకి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది ఫేస్కి అండ్ నెక్కు కూడా.
కాబట్టి దానివల్ల అవ్వచ్చు బ్లాక్. తర్వాత ఇప్పుడు చెప్పాను కదా చైన్ వల్ల అవ్వచ్చు బ్లాక్, అది మనము చూసుకొని దేనివల్ల మనకు నెక్ బ్లాక్ అవుతాం దాన్ని బట్టి మనము కేర్ తీసుకుంటే సరిపోతుందండి. మరి ఎక్కువగా ఉంటే మాత్రము ఒకసారి స్కిన్ డాక్టర్ని కన్సల్ట్ అయితే మంచిదన్నమాట. బట్ తక్కువగా ఉండే వాళ్ళు మాత్రము ఈ నెక్ ప్యాక్స్ అనేది కూడా మనము ఫేస్కి ఎలా మనం ప్యాక్స్ వేసుకుంటామో అట్టే నెక్ కూడా మనము ప్యాక్స్ అనేది వేసుకుంటే మనము నెక్ కూడా కొంచెము బాగా కాపాడుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఆ 3 ప్యాక్సే నేను మీకు చూపిస్తానండి, చూసేయండి, ఫాలో అవ్వండి. ఓకే అండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని మనం ఇందులోకి పెరుగు 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. పెరుగు నిమ్మరసం అండి ఈ ప్యాక్ చాలా బాగా పనిచేస్తుంది. రోజుకి ఒకసారి మనము ఇలా అప్లై చేసుకొని వాష్ చేసేస్తే సరిపోతుందండి. 20 మినిట్స్ పెట్టుకోవాలి, ఆ తర్వాత వాష్ చేసేయాలండి. ఇది రోజు కానీ రెగ్యులర్గా అప్లై చేస్తే మనకు రిజల్ట్ అనేది తెలుస్తుందండి. బాగా పెరుగు నిమ్మరసం బాగా మిక్స్ చేసుకొని అప్లై చేసుకోవాలన్నమాట. ఈ ప్యాక్ అనేది రోజు వన్స్ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏ టైంలోనో అప్లై చేసుకొని మనం వాష్ చేసేసుకోవాలన్నమాట. ఇది బాగా పనిచేస్తుంది. ఇది ఒక ప్యాక్ అండి, చాలా సింపుల్ ప్యాక్ కదా. మనకు రెగ్యులర్గా పెరుగు అనేది ఇంట్లో ఉంటుంది కాబట్టి ఇలా చేసుకోవచ్చు. నిమ్మరసం కూడా మనకు నిమ్మకాయలు అనేది అవి కూడా మనం రెగ్యులర్గా పెట్టుకుంటాం కాబట్టి మనకి ఇది ఈజీగా కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. రెగ్యులర్గా ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే మనం ప్యాక్ లాగా చేసుకోవాలి, అంతే, చాలా ఈజీ అండి. ఇది మనము రెగ్యులర్గా కానీ అప్లై చేస్తే రిజల్ట్ అనేది మనం చూడొచ్చు. ఓకే అండి. ఇది వచ్చేసి 2nd ప్యాక్ అండి. ఇది పొటాటో పేస్ట్ అండి, కలర్ చేంజ్ అయింది ఎందుకంటే నేను పేస్ట్ చేసేసి అట్లే పెట్టేశానండి కొంతసేపు. పొటాటో అనేది కలర్ చేంజ్ అవుతుంది కదా, కాబట్టి కలర్ చేంజ్ అయిందండి. ఇది చాలా మంచి ప్యాక్ అండి, బెస్ట్ ప్యాక్ అని చెప్పచ్చు. పొటాటో అనేది మనకు బ్లీచింగ్ ప్రాపర్టీ అండి, కాబట్టి ఇది కానీ మనకు అప్లై చేస్తే రెగ్యులర్గా మనకి డార్క్ నెక్ అనేది క్రమంగా మనకు తగ్గుతుందన్నమాట. ఇది కూడా మనము డైలీ 2x అప్లై చేయాలండి. రోజుకు 2 టైమ్స్ అప్లై చేయాలి, మార్నింగ్ అండ్ ఈవినింగ్. అప్పుడే మనకి రిజల్ట్ అనేది తెలుస్తుందన్నమాట ఈ పొటాటో జ్యూస్. ఇందులోకి మనము బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. అది ఇంకా థిక్ పేస్ట్ అవుతుంది, అది బాగా అప్లై చేసి కూడా వాడుకోవచ్చు అన్నమాట ఈ పేస్ట్ అనేది. ఇది వచ్చేసి 3rd ప్యాక్ అండి. ఇది సోడా అండి, మనము ఇడ్లీ పిండికి దోశలకి దానికంతా వాడతాం కదా అదండి. ఇది 2 స్పూన్స్ సోడా. తర్వాత ఇందులోకి మనము మిక్స్ చేసుకోవాలండి వాటర్తో. మనము పేస్ట్ లాగా చేసుకోవాలి, బాగా పేస్ట్ చేసుకొని మెడకు బాగా పట్టించేసి డ్రై అయినాక మనం ఫింగర్స్తోనే స్క్రబ్ లాగా చేసుకోవాలి. ఫింగర్స్తోనే స్క్రబ్బింగ్ లాగా చేసుకుంటే తర్వాత మళ్ళీ ఫైనల్లో మనం వాటర్తో కడిగేయాలన్నమాట. ఇది కూడా మంచి ప్యాక్ అండి. ఇది కూడా రోజు వన్స్ వాడాలి, రోజు ఒక పూట ఏ పూటన్నా వాడచ్చు. రోజు క్రమం తప్పకుండా వాడితే మనకి బెస్ట్ రిజల్ట్ అనేది తెలుస్తుందన్నమాట. ఏది కూడా మనము రెగ్యులర్గా వాడితేనే రిజల్ట్ అనేది తెలుస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ అండి.